చూడండి ఫ్రెండ్స్, మనకి పీజీసీఎల్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో విషయం ఏంటంటే, చూడండి ఫ్రెండ్స్, ఈ తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్లో మీకు సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దీంట్లో మీరు ఏ జాబ్ సెర్చ్ చేస్తే ఆ జాబ్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. నచ్చితే మీరు డైరెక్ట్గా ఈ సైట్ నుండే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో సెర్చ్ చేస్తే మీకు బ్యాంక్ జాబ్స్, పోస్టల్ జాబ్స్, రైల్వే జాబ్స్, ఇట్లా ఏదైనా సరే రావడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, మనం వీడియోలోకి వెళితే, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి టెంపరీ మరియు కాంట్రాక్టు పద్ధతి ద్వారా వివిధ విభాగాల్లో ఫీల్డ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ 21 అక్టోబర్ 2019, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 అక్టోబర్ 2019గా మనకి చెప్పడం జరుగుతుంది. పోస్టుల సంఖ్య విషయానికి వస్తే మొత్తం 28 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి 22, ఫీల్డ్ ఇంజనీర్ సివిల్కి 6 పోస్టులు ఉన్నాయి. ఏదైనా రికగ్నైజ్డ్ చేయబడినటువంటి యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 55% మార్కులతో బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ చేసి ఉండాలి. ఎస్సీ అభ్యర్థులకు మాత్రం కేవలం పాస్ మార్కులు వస్తే సరిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సంబంధిత విభాగంలో అనుభవం అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే 29 సంవత్సరాలు మించి ఉండరాదు. మరియు కేటగిరీని బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. జీతం విషయానికి వస్తే 30,000 నుండి 1,20,000 వరకు కూడా జీతం అనేది ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇతర అలవెన్స్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకునే విధానం విషయానికి వస్తే అభ్యర్థులు పైన ఇవ్వబడినటువంటి తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకునే విధానం విషయానికి వస్తే స్క్రీనింగ్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేయడం జరుగుతుంది. చెల్లించవలసినటువంటి ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఇతర కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులు 400 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్. మీరు నేను ఈ లింక్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నోటిఫికేషన్ కనబడుతుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏంటంటే నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను చెప్పని విషయాలు ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్లో మీరు చూసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే, తప్పనిసరిగా మీరు ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ యొక్క తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావలసినటువంటి జాబ్ని చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్.